హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో దమ్ బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నోరూరించే ఈ ఆలూ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బిర్యానీ కోసం ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఇవి సుమారుగా 1 కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు కడిగాక మళ్ళీ తిరిగి నీళ్ళను వేసి ఒక 1/2 గంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ నేను ఆలు బిర్యానీ కోసం బేబీ పొటాటోస్ కాకుండా మామూలుగా మనం కర్రీ కోసం వాడే బంగాళాదుంపల్ని తీసుకుంటున్నాను. ఈ బంగాళాదుంపల పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేయండి. అన్నింటినీ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసిన వాటర్లో ఈ కట్ చేసిన పొటాటోస్ని వేయండి. ఇలా ఉప్పు నీళ్ళలో బంగాళాదుంపలను వేయడం వల్ల మనకి నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 కప్పు దాకా ఉల్లిపాయలను వేయండి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలని వేసుకోవాలి. కట్ చేసుకున్న బంగాళాదుంపలు అన్నింటినీ వేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళాదుంపలు 60-70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముందే ఫ్రై చేసుకోవడం వల్ల మనం దమ్ చేసినప్పుడు పొటాటోస్ అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయి. చూడండి, ఇలా మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా కట్ చేసి వేయండి. అలాగే 15 వెల్లుల్లిపాయలని ఇళ్ళ పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే 6-7 పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇందులోనే కొంచెం పుదీనా ఆకుల్ని, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా పెరుగును వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కసూరి మెత్తిని వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పైసెస్ని వేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ ఎనిస్, 4-5 లవంగాలు, 3 యాలకులు, 1 బిర్యానీ ఆకు, కొంచెం జావిత్రిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని 1/4 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా క్యారెట్ ముక్కల్ని వేసుకోండి, ఇది ఆప్షనల్. అలాగే 1/4 కప్పు దాకా టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడానికి 1 బౌల్లోకి 5-6 గ్లాసుల నీళ్ళని తీసుకొని వేడి చేయండి. నీళ్ళు వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాజీరా, బిర్యానీ ఆకు, 1/4 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. 5 లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ ఎనిస్, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసేసి ఈ రైస్ని 70-80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే కొంచెం పలుకుగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని స్ట్రైనర్తో వాటర్ లేకుండా తీసుకుని మనం దమ్ చేయడానికి రెడీగా పెట్టుకున్న ప్యాన్లోకి వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పైన మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా ఆకుల్ని, కొంచెం కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఈ రైస్ కొంచెం కలర్గా రావడానికి ఇక్కడ నేను చిటికెడంతా ఫుడ్ కలర్ని తీసుకొని వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నాను. అలాగే 1/4 కప్పు దాకా రైస్ని ఉడికించుకున్న వాటర్ని కూడా వేసుకోండి. ఇలా వాటర్ని వేయడం వల్ల మనం కింద తీసుకున్న మసాలా పాట అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ పైనుండి నేను అల్యూమినియం ఫాయిల్ కవర్ని పెడుతున్నాను. మీరు కావాలంటే చుట్టూ కొంచెం గోధుమ పిండిని తడిపైన పెట్టొచ్చు. ఇప్పుడు దీనిపైన టైట్గా మూత పెట్టి దమ్ చేసుకుందాము. మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే ఆలూ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా ప్రిపేర్ చేసిన ఆలూ దమ్ బిర్యానీని వేడివేడిగా పెరుగు రైతాతో సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు.
ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలుదమ్ బిర్యానీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆలుదమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.